యూస్ రెండే రెండు కేసులు బయటపడ్డాయి ఒమైక్రాన్ వే ఇమీడియట్గా దేశం అంతా అలర్ట్ అయిపోయింది ఆల్రెడీ వేరే దేశాల్లో ఈ కేసులు ఉన్నాయని తెలిసినప్పుడు మన భారతదేశం అలర్ట్ అయిపోయింది అయితే కేంద్ర ప్రభుత్వాన్ని పదే 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 ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్ ఒక మాట్లాడుగుతున్నాడు అయ్యా అంతర్జాతీయ విమానాల మీద ఆంక్షలు విధించండి వాటిని ఆపేసేయండి అని బట్ వీళ్ళు మాత్రం విధించడం ఈ వేలోనే బెంగళూరుకి వచ్చినటువంటి వాళ్ళు ఇద్దరికీ కరోనా అని చెప్పేసి తెలిసింది ఆ ఇద్దరు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు చెక్ చేస్తే ఏం తెలిసింది ఈరోజు అని చెప్పి బయటపడింది అందులో ఒక అతనేమో సిక్స్ అరవై ఆరు సంవత్సరాలు ఇంకో అతను నలభై ఆరు సంవత్సరాలు ఇందులో ట్విస్ట్ ఏంటంటే అరవై ఆరు సంవత్సరాల వ్యక్తి సౌత్ ఆఫ్రికా నలభై ఆరు సంవత్సరాల వ్యక్తి డాక్టర్ మరల ఈ డాక్టర్కి ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ ఉన్నారు చూసారా మరల అందులో ఇప్పుడు ఐదుగురికి కరోనా ఉందని తెలిసింది మరల ఇప్పుడు జన్యు విశేషంకి వాళ్ళు పంపుతున్నారు వాళ్ళు ఒమిక్రాయిన్ ఉందా లేదని చెప్పి మళ్ళీ ఇప్పుడు తెలియాలి ఇక ఈ మూమెంట్లో ఎప్పుడైతే న్యూస్ బయటకు వచ్చింది ఇమీడియట్గా ఢిల్లీ ప్రభుత్వం ఏమైంది అలర్ట్ అయింది అయితే చాలా తెలివిగా అలర్ట్ అయింది ఎలా అంటే ఈ కరోనా కేసుల వల్ల ఒమైక్రాన్ కేసుల వల్ల మేము స్కూల్ బంద్ పెడతామని చెప్పలా ఢిల్లీలో వాతావరణ కాలుష్యం చాలా దారుణంగా ఉంది కాబట్టి మేము స్కూళ్ళకి సెలవులు ఇస్తూ ఉన్నాం రేపటి నుంచి మరల ఆర్డర్స్ వచ్చే వరకు మీరు ఇళ్ళ దగ్గర ఉండాలి స్కూల్కి రావద్దని చెప్పేసింది ఇక్కడ ఇంకొక డైలాగ్ కూడా కొట్టింది పెద్ద ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎంప్లాయీస్ అంతా ఇళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నారు వర్క్ ఫ్రమ్ హోము పిల్లలు మాత్రం స్కూల్కి రావాలా చచ్చా ఏంటి అసలు ఇది పిల్లలు ఇంట్లోనే ఉండండి ఆన్లైన్ క్లాసులు జరుగుతాయి ఇంకని చెప్పేసి అన్నారు సో ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ అయిపోయింది ఇక మన తెలంగాణ ప్రభుత్వం విషయాన్ని కనుక వచ్చినట్టయితే ప్రజారోగ్య శాఖ సంచలకులు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ ఆయన వచ్చేసేకంగా సంచలన వ్యాఖరణలో షాకింగ్ వ్యాఖ్యలలో సలహానాలో హెచ్చరికనలో తెలియటం వల్ల ఇక మీదట ఎవరైనా సరే వ్యాక్సిన్ తీసుకున్నారా లేదని చెప్పేసి అధికారులు చెక్ చేయడానికి వస్తారు ఖచ్చితంగా అప్పుడు మీరు చూపించాల్సి ఉంటుంది వ్యాక్సిన్ సర్టిఫికేట్ కూడా అని అంటున్నారు ఇక ఇంకొకటి కీలకమైంది మాస్క్ లేకుండా ఎవరైనా సరే బయట కనుక కనిపిస్తే మాత్రం వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తామని చెప్తా ఉన్నారు ఇక ఎక్కడన్నా కానీ ఈ ఒమిక్రాన్ రిలేటెడ్ కేసులు కనుక డిటెక్ట్ కనుక అయినట్టయితే జాగ్రత్తగా ట్రీట్మెంట్ మేము అందిస్తాము బట్ మీరు గుర్తుంచుకోవాలి డెల్టా కన్నా చాలా ప్రమాదకరమైనది ఇది ఈజీగానే స్ప్రెడ్ అయ్యేది ఇది అని చెప్పేసి అంటున్నారు ఏది ఏమైనా ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాలండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి తాడే వంట కనుక వస్తే మాత్రం చేతులరా మన చేతగానేతనం కావచ్చు లేదంటే మన అశ్రద్ధ కావచ్చు మన నిర్లక్ష్యం వల్లే వస్తుంది ఎందుకంటే మాస్కులు కనుక ధరించి మనం అవుట్ సైడ్ ఏదైనా పని ఉంటేనే వెళ్తే కనుక ఖచ్చితంగా మనం అడ్డుకోగలుగుతాం మాస్కులు ధరించకుండా పని ఉన్నా ఏం లేకున్నా హడావుడిగా అటు ఇటు తిరుగుతూ చుట్టాలెళ్ళకే వాళ్ళెళ్ళకి ఫంక్షన్లన్నీ అవన్నీ ఇవన్నీ గుళ్ళు గోపురాలు సినిమాలు హాళ్ళు మాళ్ళు బార్లు ఓరు దేవుడ సెకండ్ వేవ్ సమయంలో విచ్చలవిడితనంగా విడితనంగా మనవచ్చు చేసిన దిక్కుమల్ల పనుల వల్లే సెకండ్ వేవ్ రావడం జరిగింది ఎన్నో మరణాలు నమోదు జరిగింది తాడు వీళ్ళు జరగకుండా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుని నాకైతే అనిపిస్తూ ఉంది ఓపెన్ ఏరియాలో ఖచ్చితంగా మాస్క్ లేకుండా కనిపిస్తే వెయ్యి రూపాయలు ఫైన్ వేయాలి అది నేను సపోర్ట్ చేస్తున్నా అండ్ ఆ ఓపె వెయ్యి రూపాయలు ఫైన్ వేశారు కదా వాళ్ళకి కనీసం ఐదు వందల రూపాయలు తాలూకు మాస్కులు కనిపిస్తే నేను ఇంకా సంతోషపడతాను అండ్ ఐదు వందల రూపాయలు ప్రభుత్వం తీసుకుంటే హ్యాపీగానే ఫీల్ అవుతా